ఆసియా కప్ లో భాగంగా రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజు సామ్సన్ ని తాజాగా భారత మేనేజ్‌మెంట్ విడుదల చేసింది. టోర్నీ సూపర్ 4 దశకు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్ కు బ్యాకప్ గా సామ్సన్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాయం కారణంగా లీగ్ లో తొలి రెండు మ్యాచ్లు ఆడలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో సామ్సన్ అవసరం ఇక లేదని భావించి స్వదేశానికి పంపించేశారు. అసలే రిజర్వ్ ప్లేయర్ గా సెలెక్ట్ చేసి సామ్సన్ కి తీవ్ర అన్యాయం చేయడంతో పాటు తాజాగా జట్టులో నుంచి విడుదల చేసి పెద్ద షాక్ ఇచ్చింది యాజమాన్యం. దీంతో ప్రస్తుతం సంజు శ్రీలంక నుండి స్వదేశానికి కాకుండా అటు నుంచి దుబాయ్కి వెళ్లిపోయాడు. కొన్ని నెలల క్రితం ఈ కేరళ బ్యాటర్ వేరే దేశం తరపున ఆడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తనికి దేశం కంటే ఏది ముఖ్యం కాదని తెలిచేశాడు. టాలెంట్ ఉన్నా జట్టులో ఇప్పటికీ చోటు దక్కించుకోలేకపోతున్న సామ్సన్ నిజంగా దురదృష్టవంతుడే అని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతూ ఉన్నారు.